ఈ సినిమా శేఖర్ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందే నేను కోవిడ్ వల్ల సిక్ అయ్యి చాలా సీరియస్గా ఉండి మళ్ళీ మీ అందరి ప్రేయర్స్ వల్ల బతికి బయటపడ్డాను. కానీ మీరు ఇంత ప్రేయర్స్ చేసి నేను బతికించింది దేనికోసం? మాకు సినిమానే అంత. సినిమా అంటే ఇట్స్ సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. సినిమా చేసి దాని ఒక్కొక్క ఇప్పుడు పెళ్ళి చేసినప్పుడు ఎలా మెగంది డ్యాన్స్ అని ఒక్కొక్క ఈవెంట్ ఉంటుందో అలా సినిమా చేసేటప్పుడు ట్రైలర్ ఆ సాంగ్ రిలీజ్ ఈ సాంగ్ రిలీజ్ అని సో మెనీ థింగ్స్. సో ఇదంతా చేసి లాస్ట్లో సినిమాని రిలీజ్ చేస్తాం. ఈ సినిమాని మేము సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నాం. వీలైతే అప్పటి పరిస్థితుల్లో సినిమాలు పెద్దగా లేకపోతే రిలీజ్ చేసేద్దామన్న ఐడియాలో ఉంటే అప్పటి నుంచి మాకు గ్యాప్ దొరకనే దొరకలే. మా ఎందుకంటే సో మెనీ ఫిల్మ్స్ వర్ వెయిటింగ్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వల్ల అలా స్టాగ్నెంట్ అయ్యి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మేము May 20th రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు మా సంక్రాంతి May 20th వస్తుంది. ఎందుకంటే మేము వెయిట్ చేసిన ఆ రోజు నుంచి ఎంత టెన్షన్ అండి నిజంగా. అయ్యో ఒక సినిమా చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళడం వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర అదేం చెప్పాలి, శేఖర్ చూడండి శేఖర్ చూడండి అని బ్రతిమలాడాలి. సో అలాంటి పరిస్థితి. బట్ మీరు థియేటర్కి వచ్చి ఫస్ట్ షో అయిన తర్వాత, ఫస్ట్ షోకి ఎలాగైనా వచ్చేస్తారు చాలామంది, వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ని బట్టి మీరు సినిమాకి రండి. వాళ్ళు బాగుంది అంటే చాలు మీరు రండి, అది చాలు. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఈ శేఖర్ ఫిలిం. ఈ శేఖర్ ఫిలిం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. సో May 20th రిలీజ్ కాబోతుంది. మా కష్టాల మేము పడిన కష్టం ఏంటి ఎలా ఉంది అని వచ్చి చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.